So there is also resistance to the ammeter. So resistance of an ideal ammeter. Okay, ideal ammeter under then resistance zero under. But there is no ideal ammeter, me tells you. So resistance of an ideal ammeter is zero. So ideal ammeter resistance zero అవుతుంది కానీ మనం బేసిక్ గా తీసుకునే అమ్మీటర్ కి రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో అమ్మీటర్ ఇస్ ఎ డివైస్ విచ్ ఇస్ యూస్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఎ సర్క్యూట్. అది సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. ఒకవేళ ఐడియల్ అమ్మీటర్ ఉంటే దాని రెసిస్టెన్స్ ఉంటుంది, లేకపోతే నార్మల్ అమ్మీటర్ తీసుకుంటే స్మాల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అమ్మీటర్ బేసికల్లీ హ్యాస్ స్మాల్ రెసిస్టెన్స్. అమ్మీటర్ జనరల్లీ has small resistance. Okay, basically the resistance chal takku untundi. So let's take an example. Chudannamma, oka ikkada oka circuit undi. ఇక్కడ కనెక్ట్ చేశారు అన్నమాట, ఇది పాజిటివ్ ఇది నెగటివ్. అమ్మీటర్ కూడా పాజిటివ్ నెగటివ్ ఉంటుంది. ఏ ఇలా ఒక సెల్ ఉంది, ఈ సెల్ 10,2 అంటే 10 వోల్ట్స్ 2 ఓం అన్న. ఇది ఒక 5 ohm. There is a current I here. So ఇది ఒక ఐడియల్ అమ్మీటర్ అనుకోండి. ఐడియల్ మెన్షన్ చేయకపోతే ఐడియల్ అని అర్థం చేసుకోవాలి మనం. అండ్ ఐడియల్ అమ్మీటర్, సో వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్, హౌ డు యూ ఫైండ్ అవుట్ ద కరెంట్? నెట్ టిఎంఎఫ్ 10 బై టోటల్ రెసిస్టెన్స్ 2 ప్లస్ 5, సో 10 బై 7 ఆంపియర్. సో ఇప్పుడు ఈ బ్రాంచ్ లో నుంచి 10 బై 7 ఆంపియర్ వెళ్తుంది కాబట్టి ఈ అమ్మీటర్ ఎంత షో చేస్తుంది రీడింగ్ అంటే 10 బై 7 ఆంపియర్. అదే అమ్మీటర్ అంటే అర్థమైందారు. అమ్మీటర్ ఇస్ అ డివైస్ విచ్ ఇస్ యూస్ టు మెజర్ కరెంట్. సో బేసికలీ ఇట్ విల్ షో దట్. నౌ దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ వి హావ్ డన్. నౌ విల్ డూ ది అదర్ ఎగ్జాంపుల్. Reading of ammeter is 1 degree. Question ela undante ikkada oka ammeter undi, and there is resistor so here is the question. Idu oka 3 ohm resistor, idi kuda 3 ohm for simple simplicity I have taken this, and this is some 10 volt battery. అమ్మీటర్ రీడింగ్ అంటారా బ్యాటరీలోంచి వచ్చే కరెంట్ కాదు నాన్న, ఆ బ్రాంచ్ లో ఉండే కరెంట్ రీడ్ చేసేదే అమ్మీటర్. అమ్మీటర్ ఇక్కడ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ముందుగా ఈ 3 ఓం 3 ఓం ఎలా ఉన్నాయో చెప్పండి నాన్న. 3 ఓం, హౌ ఆర్ 3 ఓం అండ్ 3 ఓం కనెక్టెడ్? 3 ఓం 3 ఓం ఇన్ విచ్ కాంబినేషన్? గుడ్ మనస్విని, గుడ్ ధీరజ్, ఆల్ ఆఫ్ యూ కరెక్ట్. ప్యారలల్ కాంబినేషన్. సో ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి 3 ఓం కాబట్టి R ఏమవుద్దంటే 3 × 3 / 3 + 3 అంటే 9 / 3 + 3 కదా 9 / 6 అంటే 3/2 ఆంపియర్. బేసిక్గా 3 3 ఉంటే 3/2 ఓం, సారీ 3/2 ఓం.
బ్యాటరీ లో నుంచి వచ్చే కరెంట్ ఎంత అంటే I is equal to V by R అంటే 10/3/2 విచ్ విల్ గివ్ యూ వాట్ 20/3 ఆంపియర్ అనే కరెంట్ బ్యాటరీ లోంచి వస్తుంది. ఆ 20/3 ఆంపియర్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్ప్లిట్ అవుతుందా లేదా చెప్పండి. అవుతుంది. ఇందులోకి కరెంట్ I1 వెళ్తుంది, ఇందులో కరెంట్ I2 వెళ్తుంది. అయితే రెండు 3 ఓంలే కాబట్టి ఈక్వల్ గా స్ప్లిట్ అవుతుంది. అంటే I1 వాల్యూ I2 వాల్యూ సేమ్ ఉంటది. ఎంత? ఒకటి 10/3 ఆంపియర్ అయితే ఇంకొకటి కూడా 10/3 ఆంపియర్. ఇప్పుడు ఆమ్ మీటర్ 10/3 రీడ్ చేస్తుందా 20/3 రీడ్ చేస్తుందా చెప్పండి. 10/3 రీడ్ చేస్తుందా 20/3 రీడ్ చేస్తుందా? వెరీ గుడ్, 10/3. అర్థమైందా? ఇప్పుడు ఆమ్మీటర్ అంటే జనరల్ గా బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ కనుక్కొని అదే ఆమ్మీటర్ కరెంట్ కాదండి. ఓకేనా? సో ఆ బ్రాంచ్ లో ఎక్కడైతే ఆమ్మీటర్ కనెక్ట్ చేస్తుందో అక్కడ ఎంత కరెంట్ వెళ్తుందో దాన్ని ఆమ్మీటర్ కరెంట్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? ఒకవేళ ఇది క్లియర్ అయితే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. So the reading of ampere, ammeter is, so I would like to draw this circuit. Okay, let's this is 8 ohm, 2 ohm, 5 volts, 8 ohm, 8 ohm, 8 ohm, and here is the ammeter. ఇప్పుడు చెప్పాలి నాన్న చిన్నారులు, ఐడియల్ ammeter. That's a good question. ఎవరు అడిగింది question? సిరీషా, వై ఐడియల్ అమ్మీటర్ హ్యాస్ జీరో రెసిస్టెన్స్? ఒకవేళ దానికి రెసిస్టెన్స్ ఉంటే రావాల్సిన కరెంట్ కంటే వేరే కరెంట్ వస్తుంది కదా. నన్ను దానికి కూడా రెసిస్టెన్స్ ఉందనుకో, మనకు కావాల్సిన కరెంట్ కాకుండా వేరే కరెంట్ వస్తుంది, అది కూడా రెసిస్టెన్స్ లోకి యాడ్ అవుతుంది. అప్పుడు తప్పు చూపిస్తుంది అనమాట. సో తప్పు చూపించకుండా ఉండాలంటే వాడు ఐడియల్ ఉండాలి. సో బేసిక్గా ఐడియల్ ఉండదు. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఈ 8 ఓం, ఈ 8 ఓం, ఈ 8 ఓం, ఈ 8 ఓం, ఈ నలుగురు, యాక్చువల్లీ వీడిని వదిలేసి, వీళ్ళందరూ నలుగురు ఎలా ఉన్నారమ్మా? 4 8 ఓమ్స్ ఎలా ఉన్నాయి? 4 8 ఓమ్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. సింపుల్, 4 8 ఓమ్స్ ఆర్ ఇన్ ప్యారలల్. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న, అరే దీన్ని పైన రాసిన దాని కింద రాసిన ఒకటే కదరా. సో ఈ సెకండ్ బ్రాంచ్ ని పైన డ్రా చేస్తా.
ఫస్ట్ బ్రాంచ్ కింద డ్రా చేస్తా, అన్ని ప్యారలలే కదా. అలా డ్రా చేస్తే ఇక్కడ 2 ఓం ఉంటుందండి, ఇక్కడ 5 వోల్ట్స్ ఉంటుంది. 5 వోల్ట్స్, దిస్ ఇస్ 2 ఓం. 8 8 8 8, 4 8లు ప్యారలల్లో ఉంటే 8/4 వస్తుంది కదమ్మా, అవునా కాదా? అంటే ఇది 2 ఓం. ఈ సర్క్యూట్ నుంచి ఈ సర్క్యూట్ ఎలా వచ్చిందో మన పిల్లలకు అర్థమైందా? చిన్నారులకు, చిట్టి బాబులు చిట్టి బాబులు. ఇప్పుడు చెప్పండి నాన్న, ఈ 2 ఓం ఈ 2 ఓం సిరీస్ లో ఉన్నాయా ప్యారలల్ లో ఉన్నాయండి? ఈ 2 ఓం 2 ఓం సిరీస్ లో ఉన్నాయా ప్యారలల్ లో ఉన్నాయా? సిరీస్, వెరీ గుడ్. ప్యారలల్ అంటే పిచ్చ కొట్టుడు కొడతా, తొక్కుతా వచ్చి. ఒకటే సర్క్యూట్ అది, ఒకటే క్లోజ్. సో ఐ ఇస్ ఈక్వల్ టు 5/4 ఆంపియర్. అంటే బ్యాటరీలో నుంచి ఎంత కరెంట్ బయటకు వస్తుందండి? 5/4 ఆంపియర్. ఇక్కడ నుంచి ఎవరు వచ్చారు నాన్న? 5/4 ఆంపియర్ వచ్చారు. ఇక్కడ వరకు వచ్చాడు 5/4 ఆంపియర్. ఎప్పుడైతే ఇక్కడికి 5/4 వచ్చాడో వాడు స్ప్లిట్ అవుతాడు. స్ప్లిట్ అయ్యి ఈ 8 8 8 8, 4 8 కాబట్టి 4 8 కాబట్టి 4 ఈక్వల్ పార్ట్స్ గా స్ప్లిట్ అవుతాడు. ఈక్వల్ పార్ట్స్ గా మీకు ఈజీగా అర్థం కావాలని చెప్తున్నా. అన్ని 8 ఓమే కదరా, అర్థమవుతుందా? ఇప్పుడు అమ్మీటర్ రీడింగ్ 5/4 అవుతుందా? అవదు. పోనీ అమ్మీటర్ రీడింగ్ ఏమవుతుందో చెప్పండి, మీరు చెప్పండి. ఫైవ్ బై ఎయిట్ అవుతుందా? చూద్దాం. ఈక్వల్ పార్ట్ గా డివైడ్ అయ్యింది కాబట్టి చూడండి అమ్మ, ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవ్వాలంటే ఏం జరగాలి? ఇక్కడ 1/4 ఆఫ్ 5/4, ఇక్కడ 1/4 ఆఫ్ 5/4, ఇక్కడ 1/4 ఆఫ్ 5/4, ఇక్కడ 1/4 ఆఫ్ 5/4. 1/4 ఆఫ్ 5/4 అంటే 5/16 ఆంపియర్ ఇటు వెళ్తుంది, మిగతా అది ఇటు వెళ్తుంది. 5/4 మైనస్ 5/16. ఇక్కడ 15/16 వెళ్తుంది, అర్థమైందా? ఆ 15/16 లో ఇక్కడ ఎంత ఉంటుందో తెలుసా? ఇక్కడ 5/16, ఇక్కడ ఎంత ఉంటుంది చెప్పండి? 10/16, కరెక్ట్. ఇక్కడ 5/16, మీరు అర్థమవుతుందా? నైస్, ధీరజ్ కి అర్థమైంది. ఇప్పుడు అమ్మీటర్ రీడింగ్ ఎంత అంటే ఆన్సర్ ఏం చెప్పాలండి ఇక్కడ? వాట్ ఇస్ ది ఆన్సర్? అమ్మీటర్ రీడింగ్ 5/16, 5/8, ఏంటి ఆన్సర్? ఏంటి 5/4? ఆ అమ్మీటర్ లోకి ఎంత కరెంట్ వెళ్తే, అరే శశ్వంత్, అమ్మీటర్ లోకి వెళ్ళే కరెంట్ ఎంత ఉందో అది చూడన్నాను. ది ఆన్సర్ హ్యాస్ టు బి వాట్? 5/16, అంతేనా? కాదు, 15/16. ఇస్ ది ఆన్సర్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ ది అమ్మీటర్ మెజర్స్. అమ్మీటర్ మెజర్ 5/4, అదే 5/16, 5/4, ఏంట్రా ఆన్సర్ ఇస్తున్నావు? 15/16 ఇస్ ది ఆన్సర్ మా. అమ్మీటర్ లో నుంచి ఎంత కరెంట్ వెళ్తుందో అది చెప్పండి చాలు. 15/16.